ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసే ద్వాదశ రాశుల ఫలితాలను పరిహారాలను గురించి గురుగారిని అడిగి తెలుసుకుందాం. సిద్ధాంతి గారు, మేష రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో వివరిస్తారా? ఆదాయం 2, ఖర్చు 8, రాజపూజ్యం 1, అవమానం 7గా సూచిస్తుంది. ఇక్కడ మేషరాశి కనుక చూసినట్లయితే 50% చాలా శుభప్రదంగా అనుకూలంగా ఫలితాలు ఉన్నాయి. ఎందుకని దేవగురు అయినటువంటి బృహస్పతి పంచమ స్థానంలో ఉన్నారు. ఈ పంచమ స్థానంలో ఉన్నప్పుడు విద్య, అలాగే ఆరోగ్యము, తెలివితేటలు, దైవ బలము, అదృష్టపూర్వకమైనటువంటి ఫలితాలన్నీ కూడా గురువైనటువంటి బృహస్పతి ఇస్తారు కాబట్టి ఇవన్నీ చక్కగా ఉన్నాయి. అయితే ఇదంతా కూడా ఒక పార్శ్వమే, పూర్వార్థమే. ఉత్తరార్థంలోకి వచ్చేసరికల్లా కృష్ణా పుష్కరాల నుండి అంటే ఆగస్టు 11 నుండి ఈ గురువుగారు కన్యారాశులకు వెళ్తారు, 6వ స్థానంలోకి వెళ్తారు. 5వ స్థానంలో ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఇస్తున్నటువంటి గురువు 6వ స్థానంలోకి వెళ్ళటం ద్వారాగా కొద్దిగా ఫలితం తగ్గుతుంది. పూర్వార్థం చాలా అద్భుతంగా ఉంది. అలాగే లాభస్థానంలో కేతుగ్రహం ఉంది. ఏకాదశంలో ఎప్పుడైతే కేతు ఉంటారో దైవ బలం పరిపూర్ణంగా ఉంటుంది, ఆలోచనలు చాలా చక్కగా ఉంటాయి, ఆధ్యాత్మిక మార్గంలో పురోభివృద్ధిని సాధిస్తారు. అయితే మరి ఇక్కడ దోషాలు ఏమైనా ఉన్నాయా అంటే అష్టమ శని దోషం ఉంది. అష్టమ శని అంటే ఈరోజు చేయాల్సిన పని 10 రోజుల తర్వాత అవుతుంది. మనం ఏదైనా ఒక ప్రయత్నం చేస్తే అది వెంటనే రాదు. పని కాలేదు కదా అని మనం ఆవేశపడ్డా తొందరపడ్డా నష్టపోయేది మనమే. కాబట్టి ప్రశాంతత లోపించకుండా జాగ్రత్త పడాలి. శని ధ్యానం చేస్తే ప్రశాంతత మరింతగా పెరుగుతుంది. ఇక్కడ దేవగురువైన బృహస్పతితో పాటు పంచమంలోనే రాహుగ్రహం కూడా ఉంది కాబట్టి కుటుంబ సమస్యలు, అవగాహన రాహిత్యము కూడా ఏర్పడుతుంది. పంచమం అంటే అమ్మ ఆలోచనాస్థానం. ఆలోచనాస్థానంలో పాపగ్రహం ఉంటే ఏమవుతుందంటే భీతి, భయము, ఆందోళన, ఒత్తిడి ఉంటాయి. ఇవి తగ్గడానికి రాహుశాంతి జరగాలి లేదా రాహు శ్లోకాన్ని చదువుకుంటే చాలా మంచిది. సిద్ధాంతి గారు, ఇక వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి, వారు ఎలాంటి పరిహారాలు చేయాలంటారు? 11 ఆదాయం, వ్యయం 14, ఖర్చు అధికంగానే కనపడుతుంది. అలాగే 4 రాజపూజ్యం, 7 అవమానంగా ఉన్నది. అవమానం కూడా ఎక్కువగానే ఉంది. ఇక్కడ ఉత్తరార్థంలో కొంత దేవగురువైనటువంటి బృహస్పతి కన్యారాశిలోకి మారటం ద్వారాగా పంచమ స్థానం అవుతుంది కనుక ఇక్కడ ఉత్తరార్థం చాలా బాగుంటుంది. పూర్వార్థంలో చెప్పుకోదగినటువంటి ఫలితాలు ఏం లేవు. అన్ని గ్రహాలు దోషస్థానంలోనే ఉన్నాయి. ప్రధానంగా అర్ధ అష్టమ బృహస్పతి దోషం. దేవగురువైన బృహస్పతి 4వ రాశిలో ఉంటే ఎవరికైనా సరే కుటుంబపరమైనటువంటి సమస్యలు, విద్యాపరమైన సమస్యలు, గృహ సంబంధమైనటువంటి గృహ నిర్మాణాది విషయాల్లో సమస్యలు, వాహనపరమైనటువంటి సమస్యలు, విదేశపరమైన సమస్యలు ఇలాంటివి ఉంటాయి. ఇక సప్తమస్థ శనియోగం ఏం చేస్తుంది అంటే మనం ఒకటి మాట్లాడబోతే మరొకటి అర్థమవుతుంది. మనని అర్థం చేసుకునేటటువంటి సమాజం తగ్గిపోతుంది. మనం బాగా కష్టపడి పనిచేస్తామమ్మా, ఫలితం వేరే వాళ్ళకి వెళ్తుంది, శ్రమ మిగులుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. అలాగే అర్ధ అష్టమ రాహుదోషం కూడా ఉంది. ఈ రాహువు మోసానికి సంకేతంగా చెబుతారు. అంటే తప్పులు జరుగుతాయి, పొరపాట్లు జరుగుతాయి, ఆవేశంలో ఏదో చేస్తాము ఇలాంటివన్నీ కూడా తొందరపాటు చర్యలకి, మానసికంగా అభద్రతా భావానికి చతుర్థ రాహును సూచిస్తుంది. అలాగే దశమస్థ కర్మకేతు. ఈ కర్మకేతు కొంతవరకు పర్వాలేదమ్మా, కర్మ సన్యాసం లేదు కానీ ఆధ్యాత్మిక మార్గం వైపు కనుక మనస్సుని మళ్ళిస్తే వృషభ రాశి వారికి అద్భుతమైనటువంటి కార్యములు. కర్మస్థానం పదవీ పూర్వపుణ్యానాన్ని లిఖితే జన్మపత్రిక అంటుంది శాస్త్రం. దశమస్థానంలో కనుక ఈ కేతువు కనుక ఉంటే పదవీ అనుకూలమైనటువంటి పనులు జరగటానికి ఉపయుక్తమైన ఆధ్యాత్మిక మార్గం గోచరిస్తుంది. ఇది కూడా మనిషికి మంచిదే. ఒకసారి మనం దైవ సంబంధమైనటువంటి దృష్టిని తీసుకొని ఆ మార్గంలో కనుక పయనిస్తే చాలా బాగుంటుంది. ఉత్తరార్థంలో గురుబలం కూడా తోడవుతుంది. 25% మాత్రమే అనుకూలంగా ఉంది. ఆర్థిక ఉద్యోగ వ్యవహారాల్లో తగు జాగ్రత్త, శ్రద్ధ చాలా అవసరం. ప్రధానంగా మహాదేవ ఆరాధన అంటే పరమేశ్వర ఆరాధన చేసుకోవటం, అభిషేకం చేసి అభిషేక తీర్థం తీసుకుంటే వృషభ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది.
సిద్ధాంతి గారు, ఇక మిథున రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయమ్మా. ఉత్తరార్ధం బాగుంది, పూర్వార్ధం బాగుంది. అలాగే ఇక్కడ చూస్తే మిథునానికి 14 ఆదాయం, 11 వ్యయం. అలాగే రాజపూత్సవమానాలు సమంగా ఉన్నాయి, 7-7. ఎప్పుడైతే సమత్వం ఏర్పడుతుందో మనిషికి ధీరో శక్తి వస్తుంది, ధీరోదాత్తులై ఉంటారు. అంటే ధైర్యం వస్తుంది, ధైర్యం మెండుగా ఉంటుంది. ఆదాయం కూడా చాలా బాగుంది. ప్రధానంగా దేవగురువైనటువంటి బృహస్పతి ఇక్కడ 3వ రాశి నుండి 4వ రాశిలోకి మారుతున్నారు. గురు బలం చాలా తక్కువగా ఉంది. ఇక కేతు బలాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే కేతువు 9వ రాశిలో ఉన్నారు. ఇక అనుకూలించేటటువంటి గ్రహాలు ఏంటి అంటే 3వ రాశిలో రాహువు, 6వ రాశిలో శని. రెండు పాపగ్రహాలు యోగిస్తున్నాయండి. అసలు పాపగ్రహాలు యోగించవు, పాపగ్రహాలు చాలా తక్కువ రాశుల్లో యోగిస్తాయి. 3, 6, 11 రాశుల్లోనే పాపగ్రహాలు యోగిస్తాయి. పాపగ్రహాలు యోగించడం మొదలుపెట్టినయ్యా విపరీతమైనటువంటి పుణ్యాన్ని ఇస్తాయి. తప్పు చేయమన్నా తప్పు చేయలేదు, అంత గొప్పగా యోగిస్తాయి అవి. 3వ రాశిలో రాహువు, 6వ రాశిలో శని ఉన్నారు కాబట్టి సంవత్సరం మొత్తం దీర్ఘకాలికమైనటువంటి నిత్య శుభ ఫలితాలను పొందే యోగము, అదృష్టము మిథున రాశి వారికి సంభవిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. అన్ని పనులు సాహసంతో చేసే పనులు, ఉత్సాహంగా చేసే పనులు, చైతన్యవంతంగా చేసేటటువంటి పనులు, బుద్ధితో చేసేటటువంటి ఆలోచనలు అన్నీ సక్రమంగా ఉంటాయి. ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది. అయితే మరి ఇక్కడ గురుదోషం ఉన్నది, ఏం చేయాలి, గురుదోషం ఏ విధంగా ఇబ్బంది పెట్టవచ్చు అని కనుక మనం చూసినట్లయితే, గురువు అంటే పెద్దల్ని గౌరవించే విషయంలో, దైవారాధన చేసే విషయంలో, అందరినీ మనం ప్రేమగా పిలిచే విషయంలో కొద్దిగా గర్వంగా ఉండవచ్చు, గురుబలం లేదు కాబట్టి. ఆ విషయాల్లో జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళితే గురు ధ్యానం చేసిన, సాయిబాబా వారిని స్మరించిన అద్భుతమైనటువంటి వినయ విధేయతలు మిథున రాశి వారికి మరింతగా గౌరవాన్ని తెచ్చిపెడతాయి. ఇక కర్కటక రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి సిద్ధాంతి గారు? ఆదాయ వ్యయాలను పరిశీలన చేస్తే కర్కటక రాశి వారికి 8-11, 8 ఆదాయం, 11 ఖర్చు. రాజపూజ్య అవమానం 3వ సంఖ్యతో సూచిస్తుంది. 3 రాజపూజ్యం, 3 అవమానం, చాలా తక్కువ సంఖ్య. తక్కువ సంఖ్యలోనే రాజపూజ్య అవమానాలు కనుక ఉంటే ఆ మనిషి ఎదగటానికి చాలా అవకాశం ఏర్పడుతుంది. దేవగురువైనటువంటి బృహస్పతి మాత్రమే యోగిస్తున్నారు. 25% శుభ ఫలితాలు సంవత్సరం పూర్వార్ధంలో ఉన్నాయి. అయితే ఇక్కడ వాక్స్థానంలో రాహు ఉన్నారు కదా, అంటే సింహరాశిలో రాహు ఉన్నారు. వాక్స్థానంలో కనుక రాహు ఉంటే సాంకేతిక లోపం ఏర్పడుతుంది, కమ్యూనికేషన్ దెబ్బతింటుంది, మంచి మాట్లాడకపోతే గొడవలు అవుతాయి, కలహాలకు కాలు దువ్వే విధంగా ఉంటుంది. మనమేమి తప్పు చేయకపోయినా మన మీద నిందలు వస్తాయి, అపోహలు పెరుగుతాయి, అపార్థాలకు అవకాశం ఉంటుంది. అలా లేకుండా వ్యవహరించాలి. మనం ఏం అనకపోయినా సరే అన్నాము అనే విధంగా మన మీద ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తన ఉంటుంది, ఇతరుల ప్రవర్తన. కాబట్టి రాహుదోషం వాక్స్థానంలో ఉన్నప్పుడు ఆర్థికంగా నష్టపోకుండా జాగ్రత్త పడాలి. ఖర్చులు అధికమవుతాయి. ఒక చిన్న వస్తువుని పెద్దధనంతో కొనాల్సి వస్తుంది. 10 రూపాయలు వస్తువుని 20 రూపాయలు 30 రూపాయలు వెచ్చించి కొనాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంటే దుబారా ఖర్చు ఎక్కువగా ఉంటుంది, అలాగే అప్పుల బాధ ఎక్కువగా ఉంటుంది. ఇక విద్యా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సరస్వతి కటాక్షం కోసం ఈ సరస్వతి ధ్యానం చేయడం చాలా మంచిది. ఇక్కడ పూర్వార్ధంలో ధనస్థానంలోనే గురువు కూడా ఉన్నాడు కాబట్టి విశేషమైన గౌరవము, అలాగే ధనము కూడా దేవగురువైన బృహస్పతి వల్ల ఏర్పడుతుంది. ఇక కర్కాటక రాశి వారికి పంచమంలో శనిదోషం ఉంది, ఆలోచనల్లో భయం, తొందరపాటు, ఒకటి మాట్లాడిపోయి మరొకటి మాట్లాడటం, ఒకదాన్ని మరొక రకంగా అర్థం చేసుకోవటం. గ్రహదోషం 2 విధాలు. ప్రపంచాన్ని మనం సవ్యంగా అర్థం చేసుకుంటున్నామా, మనని ప్రపంచం వ్యతిరేకంగా అర్థం చేసుకుంటుంది. పంచమంలో శని ఉన్నప్పుడు మనం తప్పుగా అర్థం చేసుకుంటాం మన వాళ్ళని, దగ్గర వారిని దూరం చేసుకుంటాం. కుటుంబ కలహాలకి దారితీస్తుంది పంచమ శనిదోషం. ఇవన్నీ ముందుగా తెలుసుకోవడం ద్వారా వీటిని తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు. శని ధ్యానం కనుక చేస్తే
వస్తు అక్కడే ఉంటుంది మనకు కనపడదు శని ధ్యానం చేయడం ద్వారా వస్తు మనకు దుర్గోచరం అవుతుంది మనకు వత్తిడి తగ్గుతుంది ఉద్యోగంలో వ్యాపారంలో మోసాలు లేకుండా అనుమానం లేకుండా భయం లేకుండా అపార్థాలకు తావు లేకుండా చక్కగా వెళ్ళొచ్చు కర్కాటక రాశి వారికి మరొక శుభయోగం ఏంటంటే అష్టమంలో కేతు ఉన్నారు ఎవరకైనా సరే గోచారంలో అష్టమంలో కేతు వచ్చినప్పుడు ఆధ్యాత్మికంగా దైవ బలం పెరుగుతుంది అయితే అష్టమ కేతు వల్ల దైవం దగ్గర కూర్చొని దైవ ధ్యానం చేసి అవకాశం మాత్రం ఉండదు సమయం తగ్గిపోతుంది రోజుకు ఒక్కసారైనా సరే గాయత్రి జపం గాని విష్ణు సహస్రనామం గాని మహాగణపతి ధ్యానం గాని దుర్గా ధ్యానం గాని చేస్తే అష్టమ కేతువు రక్షించినట్టుగా లాభకేతువు కూడా రక్షించలేడు కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకొని కర్కాటక రాశి వారు దైవ ధ్యానం విశేషంగా చేస్తే సమస్త దోషాలు తొలగి 10 సంవత్సరాల సంపాదించే పుణ్యాన్ని ఈ అష్టమ కేతువు మనకి ప్రసాదిస్తారు సిద్ధాంత కరిగా సింహరాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి సింహరాశి వారి ఫలితాలను చూస్తే 11 ఆదాయం 5 ఖర్చు 5 వ్యయం ఉంది ఆదాయం బాగా ఉంది ఆదాయంలో సగం కూడా ఖర్చు అవట్లా అలాగే రాజపూజ్య అవమానాలను చూస్తే 6-3 రాజపూజ్యం 6 అవమానం 3 మన గౌరవించే వాళ్ళు పెరుగుతారు అవమానించే వాళ్ళ సంఖ్య తగ్గుతోంది దీని ద్వారా ఏమర్థం అవుతోంది ప్రశాంతమైన ఆనందప్రదమైన శుభప్రదమైనటువంటి జీవనం కొనసాగుతుంది ఇక గ్రహస్థితిని గనక చూస్తే ఈ సింహరాశిలోనే గురుగ్రహము రాహుగ్రహము ఉన్నారు కాబట్టి ఈ రెండు గ్రహాలు ఉన్నాయి కనుక గురుచండాల యోగం కూడా ఇక్కడ ఉన్నది కనుక కొద్దిగా పూర్వార్ధం అంతా జాగ్రత్తగా ఉండాలి ఉత్తరార్ధం అంటే ఆగస్టు తర్వాత ఉత్తమ ఫలితాలు ఉన్నాయి కన్యా బృహస్పతి సింహరాశికి ధనయోగాన్ని గృహయోగాన్ని విశేషంగా ఇస్తారు భూలాభాన్ని కూడా ఇస్తారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలలో గురుగ్రహము పరిపూర్ణంగా యోగిస్తుంది ప్రధానంగా గురువు రెండవ రాశిలో ఎప్పుడైతే ఉంటారో మంత్రసిద్ధి కలుగుతుందన్నమాట మంత్రసిద్ధి అంటే వాక్శుద్ధి ఐశ్వర్యము మనం పలికేటటువంటి ఈ మాటకి విలువ గౌరవము పెరుగుతుంది అలాగే మనం చేసే జపానికి ఎక్కువ ఫలితం ఉంటుంది మంత్రానుష్ఠానానికి చాలా ఎక్కువ ప్రభావం ఉంటుందన్నమాట విద్యార్థులకు చాలా చక్కని విద్య అలాగే విదేశ యోగాలకు కూడా జన్మంలో రాహువు అలాగే ద్వితీయ స్థానంలో గురువు ఉత్తరార్థంలో విదేశ పరమైనటువంటి అభివృద్ధి కూడా సాధించవచ్చు ఇక్కడ సింహరాశి వాళ్ళకి ఒక శుభయోగము ఒక ఇబ్బందికరమైన యోగము శనిస్తున్నారు అర్ధాష్టమ శని దోషం అర్ధాష్టమ శని దేనికి సంకేతం అంటే అర్ధ ఫలితాలకి ధన సంబంధమైన ఫలితాలు అర్ధము అంటే అర్థం చేసుకోవడంలో అవగాహన సంబంధమైన అంశాల్లో అంటే ఇక్కడ మానసిక ప్రవృత్తి చంచలంగా ఉంటుంది స్థిరత్వం కోల్పోతాం తొందరపడతాం కాలంలో వేగం పెరుగుతుంది ఒత్తిడి పెరుగుతుంది ఆదుర్ద పెరుగుతుంది అలాగే వాహన ప్రమాదాలకు కూడా అవకాశం ఉంటుంది సుఖం తగ్గుతుంది ఒక విధంగా చెప్పాలి కనుక శని ధ్యానం తప్పనిసరిగా చేస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళొచ్చు సప్తమంలో కేతువు సప్తమ కేతువు అనారోగ్యానికి సంకేతం కుటుంబ వ్యవహారాల్లో ఆ యజమానికి పట్టు తగ్గుతుంది ప్రధానంగా ఆడవాళ్ళు అయ్యారనుకోండి స్త్రీలకి పాపం వాళ్ళ మాటలకి గుర్తింపు లేకుండా పోతుంది అదే పురుషులు అయ్యారనుకోండి సింహరాశి పురుషులకి ఏమిటి ఇబ్బంది అంటే ఆ కుటుంబంలోని వ్యక్తులపైన ఎక్కువగా విసుక్కునే అవకాశం ఉంటుంది అదే స్త్రీలు అయితే పాపం వారు ఒకసారి చెప్పిన దానికి 2 సార్లు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది గుర్తింపు తగ్గుతుంది ఈ సప్తమ కేతువు ఎప్పుడైతే వస్తుందో ఎక్కువగా మహాగణపతి ఆరాధన చేయాలి అలా చేస్తే స్త్రీలకి పురుషులకి గణపతి అనుగ్రహం వల్ల కేతు దోషం తొలగి గృహఛిద్రములు నశిస్తాయి మానసిక ఆరోగ్యము శారీరక ఆరోగ్యము సంపూర్ణంగా ఉంటుంది సిద్ధాంత్ గారు ఇక కన్యారాశి వివరాలు తెలియజేస్తారా కన్యారాశి వారి ఆదాయ వ్యయాలని పరిశీలన చేసినట్లయితే 14 ఆదాయం 11 వ్యయం ఆదాయం ఎక్కువగా ఉండి ఖర్చు తక్కువగా ఉంది అలాగే 2 రాజపూజ్యం అవమానం 6
మనం ఏ మాట్లాడినా ఏ మాట్లాడకపోయినా మన ప్రవర్తనని చూచి కూడా అవమానించే వాళ్ళు ఉన్నారు. మనవంటే గిట్టని వారు ఉంటారు, మన పక్కనే ఉంటారు. మనం తప్పు చేయకపోయినా కూడా తప్పు చేశాము అని ఊరికే నింద వేసి వెళ్ళిపోతుంటారు. దీన్ని అవమానం అంటాం. ఇది దుర్ముఖ నామ సంవత్సరంలో ఉన్నది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక కన్యారాశి వారికి 50% చక్కని శుభ ఫలితాలు ఉన్నాయి. పరిపూర్ణంగా సంవత్సరం అంతా కూడా యోగిస్తోంది. దేవగురువైనటువంటి బృహస్పతి బలం ద్వాదశ జన్మస్థానాల్లో దోషాన్ని ఇస్తోంది. అలాగే ద్వాదశంలో రాహుదోషం కనపడుతోంది. ఇంకా యోగించే గ్రహాలు ఏంటి? 2 గ్రహాలు యోగిస్తున్నాయి. 1 దైవ బలాన్ని ప్రసాదించే ఛాయాగ్రహం అయినటువంటి కేతువు షష్ఠ రాశిలో, షష్ఠోపచయంలో యోగిస్తోంది కేతువు. ఇక తృతీయ స్థానగతుడైనటువంటి శని భగవానుడు పరిపూర్ణంగా యోగిస్తున్నారు. శని కన్యారాశి వారికి యోగించినంతగా గోచారంలో ఎవరికి యోగించలేడు. తృతీయ స్థానంలో శని ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరంలో కన్యారాశి వారు అనేక విధాలుగా శుభప్రదమైనటువంటి అదృష్టాన్ని పొందుతారు. ఇంతవరకు మనం అదృష్ట శబ్దాన్ని ఉపయోగించలే. ఎందుకని అంటే శని వలనే అదృష్టం వస్తుంది. దురదృష్టం రావడానికి ఆయనే కదా కారణం. ఆయన రాకుండా ఉన్నాడంటే అది మనకు అదృష్టం అన్నమాట. కాబట్టి పరిపూర్ణమైనటువంటి అదృష్టము, దైవయోగము, అలాగే సిరి సంపదలు, భాగ్యము, భోగము, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయము, వ్యాపార లాభాలు, అన్ని రకాలుగా ఏదైతే శుభము అని మనం అనుకుంటామో, గృహంలో శుభకార్యాలు, ఇవన్నీ కూడా పట్టుదల, సంకల్పాలు ఇవన్నీ నెరవేర్చే విధంగా శని కేతువు. కేతువు షష్టంలో ఉన్నప్పుడు మనం గతంలో చేసినటువంటి పూజలు, పునస్కారాలు, పుణ్యాలు అవన్నీ కూడా ఇప్పుడు మనకి అక్కరకు వస్తాయి. దైవ బలం వెన్నంటి కాపాడుతూ ఉంటుంది. దైవ బలంతో గతంలో కాని పనులు ఇప్పుడు మనం పూర్తి చేసుకునే విధంగా మనకి చైతన్యం వస్తుంది, ఆలోచనలు వస్తాయి, మంచి బంధుమిత్రుల నుండి ఆదరణ లభిస్తుంది, సమాజంలో గొప్ప వ్యక్తులుగా విరాజిల్లుతారు. సంవత్సరం పొడుగునా శుభాలున్నాయి.